పేదరికంలో పుట్టిన ఓ ఇద్దరు సోదరులు. క్రీడలంటే ఆ ఇద్దరికి ఎనలేని ప్రేమ. అందులోనూ బాడీ బిల్డింగ్ అంటే మరెంతో ఆసక్తి. ఆ ఆసక్తితోనే బాడీ బిల్డింగ్ నేర్చుకుని జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలను సాధించారు. ఇక వారి టార్గెట్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించడమే. అలా ఇంటర్నేషనల్ లెవెల్లో విజేతగా నిలిచి మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలి. కానీ ప్రతిభకు పేదరికం అడ్డుకాదంటారు. వీరి ప్రతిభకు మాత్రం ఆ పేదరికమే అడ్డు వస్తోంది. పిల్లల ఆసక్తి కాదనలేక ఇప్పటికే స్థాయికి మించి తండ్రి ఖర్చు పెడుతూ వస్తున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రభుత్వం కానీ దాతలు కానీ స్పందించకపోతారా అని ప్రతిభ గల ఆ పేద కుటుంబం ఎదురుచూస్తోంది. ఈ యువకులను చూడండి, ఎన్ని మెడల్స్ ధరించి ఉన్నారో. అవునండి, ఆ ఇద్దరి ప్రతిభకి ఈ మెడల్స్ మెమెంటోలే తార్కాడం. ఈ ఇద్దరి పేర్లు షేక్ కాజా, షేక్ యూసఫ్. గుంటూరులోని నల్ల చెరువులో నివాసం ఉంటున్నారు. తండ్రి సలీం టాలెంట్ మిషన్ లో రిపేర్ చేస్తూ ఉంటారు. గతంలో తండ్రికి జిమ్కు వెళ్లడం అలవాటు. అలా జిమ్కు వెళ్తున్న సమయంలో ఈ ఇద్దరి సోదరులు కూడా వెంటబెట్టుకుని వెళ్లేవారు. అలా తండ్రిని చూసి తాము కూడా జిమ్ చేయాలి, బాడీ బిల్డింగ్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగింది. ఇంకేముంది, వెనువెంటనే వారి ఆలోచనకు మరింత పదును పెట్టారు. తమ ఇంట్రెస్ట్ గురించి తండ్రికి చెప్పారు. బాడీ బిల్డింగ్ క్రీడకు గల ప్రాధాన్యతను తెలిసిన వ్యక్తి కనుక పిల్లల కోరికను ఆ తండ్రి కాదనలేకపోయాడు. ఇక వారి ఆలోచనను ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇంకేముంది, చిన్ననాటి నుండే బాడీ బిల్డింగ్ నేర్చుకోవడం ఆరంభించారు. అలా స్కూల్ స్థాయి నుండి కళాశాల వరకు కొన్ని పథకాలను సొంతం చేసుకున్నారు. అదే స్ఫూర్తితో జిల్లా రాష్ట్ర స్థాయిలో మరెన్నో గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్న స్థాయికి చేరుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో బంగారు పథకాలను కూడా సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రాంతాల్లో నిర్వహించే బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పథకాలను సొంతం చేసుకుంటూ గుంటూరు ఖ్యాతిని రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇనుమడింప చేస్తున్నారు. కానీ వారి జీవన స్థితి చూస్తుంటే అందరికీ ఎంతో జాలి కలుగుతుంది. నల్ల చెరువులో ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటుంటారు. స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసుకునేంత సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవు. తండ్రి టైలరింగ్ మిషన్ను రిపేర్ చేస్తూ ఉంటారు. ఏ రోజు వచ్చిన ఆదాయం ఆ రోజు పిల్లల తిండి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓవైపు కుటుంబ ఖర్చులు చూసుకుంటూ మరోవైపు వీరికి అవసరమైన డైట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వారి ప్రాక్టీస్ కి తగిన విధంగా డైట్ లేకుంటే బాడీ బిల్డింగ్ లో విజయం సాధించడం చాలా కష్టం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ పిల్లలను ప్రోత్సహించాలని ఆ తండ్రి ఎంతో తపన పడుతున్నారు. క్రీడల్లో ఆసక్తి పెంచుకున్న ఆ ఇద్దరు యువకులు చదువును సైతం అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. 10th ఇంటర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు ఆ ఇద్దరు సోదరులు. కానీ అందరూ అంటుంటారు ప్రతిభకి పేదరికం అడ్డు కాదని. ఇంత ప్రతిభ కలిగిన ఆ బాడీ బిల్డర్స్ కి పేదరికం అడ్డుగా నిలిచింది. ఇప్పటి వరకు ఏదో విధంగా నెట్టుకొచ్చిన ఆ పేద కుటుంబానికి ఇక నుండి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించాలంటే నిరంతరం మంచి ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అందుకు తగిన విధంగా డైట్ ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే స్థాయికి మించి ఆ తండ్రి ఇద్దరు కుమారులకు ఖర్చు చేస్తూ బాడీ బిల్డింగ్ లో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్ని పథకాలను సాధించిన తాము ఇక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించడమే తమ టార్గెట్ అని కాజా యూసఫ్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఎప్పటికైనా మన జాతీయ పతాకాన్ని తప్పక రెపరెపలాడిస్తామని ధీమాగా చెప్తున్నారు. స్పోర్ట్స్ కే మదర్ లాంటి స్పోర్ట్ అయిన బాడీ బిల్డింగ్ లో విజేతలుగా నిలిచి గుంటూరుకి మంచి ఖ్యాతిని తీసుకొస్తామని వెల్లడించారు. నేను మా నాన్నతో పాటు చిన్నప్పుడు జిమ్కి వెళ్ళేవాడిని. మా నాన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని మా నాన్న కోరిక ఉండేది బాగా బాడీ బిల్డింగ్ చేయాలి, ఏడు నాలా అవ్వాలి అని. ఆ డ్రీమ్తో నేను ముందుకు సాగుతున్నా. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా? మంచి స్టేజ్లోనే ఉన్నా. ఇంకా ఆర్థిక సహాయంతో ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే ఇంకా పైకి స్థాయికి వెళ్తానని కోరుకుంటున్నా. అంటే ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే, మా నాన్న సంపాదించే ఇన్కమ్ మాకు సరిపోదు తిండికి. అందుకని ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే మన గుంటూరు నుంచి, మన ఆంధ్ర నుంచి, మన ఇండియా నుంచి వేరే ఫారెన్కి వెళ్ళి న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఆస్థెటిక్గా ఇంకా మెడల్స్ సాధిస్తానని చెప్పుకుంటున్నా. మా నాన్న కుట్టు మెషిన్ మెకానిక్. నేను ఫస్ట్ నుంచి మా నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా నాన్నతో పాటు జిమ్కి వెళ్ళేవాళ్ళము. వెళ్తూ వెళ్తూ అదే ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా బాడీ బిల్డింగ్ని ప్రొఫెషన్గా ఎంచుకున్నాము. ఇప్పటిదాకా స్టేట్లో చాలా మెడల్స్ కొట్టాము. నా డ్రీమ్ గోల్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టేజ్ మీద నా నేషనల్ ఫ్లాగ్ని రైజ్ చేయాలని, నేషనల్ ఫ్లాగ్ని రైజ్ చేసి నేషనల్ యాంతం పాడాలని నా డ్రీమ్ గోల్. ఎన్ని కష్టాలు వచ్చినా
ఇంట్లో డైట్ ఉన్నా లేకపోయినా ఓన్లీ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సప్లిమెంట్స్ ఉన్నా లేకపోయినా, ఇంట్లో డైట్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా వర్కౌట్ మాత్రం మిస్ చేయము. వర్కౌట్ మాత్రం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాము. కానీ ఏదో ఒక రోజు మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏషియా కొట్టాలని నా డ్రీమ్. పిల్లల ఆసక్తి మేరకు బాడీ బిల్డింగ్ మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు తండ్రి సలీం తెలిపారు. అయితే ఇప్పటికే రోజు వచ్చే తన సంపాదనంతా వారి కోసమే వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాడీ బిల్డర్స్ గా నిలవాలంటే ప్రభుత్వం కానీ దాతలు కానీ స్పందించాలని వేడుకుంటున్నారు. అదేవిధంగా బాడీ బిల్డింగ్ క్రీడా ప్రాధాన్యత కాజా యూసఫ్ల ప్రతిభకు నుంచి స్థానిక జిమ్ కోచ్ కమరుద్దీన్ వివరించారు. పిల్లలకి బాడీ బిల్డింగ్ లో బాగా వాళ్ళకి హై రేంజ్ లో తీసుకెళ్లాలని నా కోరిక. ఇంత ముందల కమరుద్దీన్ అని మా అన్నయ్య ఉండేవాళ్ళు సార్, ఆయన జిమ్కి వెళ్ళేవాడిని. వెళ్తా వెళ్తా పిల్లలు నమ్మట్టు వచ్చేవాళ్ళు. ఆయన ద్వారానే అసలు మాకు బాడీ బిల్డింగ్ అంటే మామూలుగా తెలుసు, కాంపిటీషన్ అంటే మాకు తెలియదు. మొత్తం ఆయనే తీసుకెళ్ళి చాలా హై రేంజ్ తీసుకెళ్లారు. ఆయన ద్వారా ఇంతవరకు వచ్చాను సార్. మా పిల్లల్ని బాగా ఇది చేయాలని నా కోరిక. కనీసం పిల్లలు ఇద్దరికి వచ్చేసి 18-19 అవుతుంది సార్ డైలీ. వాళ్ళకి డైటు మెడిసిన్ లేకుండా ఉట్టి డైట్ మీదే ఇచ్చేస్తాను సార్. అందరు ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్స్ వాడితే ఓవర్ కాంపిటీషన్ 2 కాంపిటీషన్లు కనబడతారు సార్. తర్వాత చూస్తాను కూడా ఉండరు. ఇప్పుడు డేట్ మీద రావాలంటే 101 కూడా ఉండరు. మాకు ప్రభుత్వం పంపుతున్న ఏదన్నా మాకు సహాయం చేస్తే ఇంకా అని పిల్లల్ని చాలా హై రేంజ్ తీసుకెళ్లాలని. ఆస్ట్రేలియాతో మన ఇండియాతోనే ఆస్ట్రేలియాలో హారిస్ అందని ఉంటారు సార్. ఆయన కూడా మా పరిస్థితి చూసి కోచింగ్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ సార్ ఆయన కోచు. ఆయన ఇద్దరు పిల్లలు మాత్రం స్టడీస్లో 1 సార్. 10th 1st క్లాస్ మార్క్, 10 వచ్చినాయి. ఇంటర్మీడియట్ బాగా చేసింది. కానీ వాళ్ళ ఫాదర్ ఇంట్రెస్ట్ మూలంగానే వీళ్ళు బాడీ బిల్డింగ్లోకి దిగారు. మా బాడీ బాగుంటుంది, మా జీన్స్ బాగుంటాయని వాళ్ళకు వాళ్ళు ఓన్గా సుధాగా నిర్ణయించుకొని మేము చేయాలి. మా నాన్న చేస్తున్నాడు కానీ ఏ మెడల్స్ కొట్టలేదు, వెళ్ళలేదు టోర్నమెంట్స్కి. మా నాన్న కోరిక మేము తీర్చాలి అని వాళ్ళ చదువులో హై స్టాండర్డ్లో ఉన్నా కానీ దాన్ని కూడా తగ్గించుకొని బాడీ బిల్డింగ్ రావడం జరిగింది. కానీ వచ్చిన కొద్ది కాలంలోనే ఇంటర్నేషనల్ స్థాయి, స్టేట్ నుంచి నేషనల్ స్థాయికి వెళ్ళారు. రీసెంట్గా జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ కార్గెట్లో ఇతను మిస్టర్ నాగార్జున.